హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, మీ అందరి కోసం మరొకసారి స్కీమ్ సంబంధించిన అనౌన్స్మెంట్. కేవలం 39 రూపాయలకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, అదేవిధంగా కేవలం 49 రూపాయలకే తెలంగాణ రాష్ట్ర సంబంధించిన పథకాలు, విధానాలు, అదేవిధంగా బడ్జెట్ సంబంధించి, వీటికి సంబంధించి బడ్జెట్లో కేటాయింపులతో సహా మనకు ఈ బుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందండి. సో ఈ బుక్లోకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. సో మీ అందరు కూడా మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. సో లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించిన సమాచారం కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం చదవండి. ఖచ్చితంగా స్కీమ్స్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాము. సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. చూడండి, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ ఇటీవల నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారు అంటే హుబ్బల్లి అండి, కెనా హుబ్బల్లి. సో ఈ హుబ్బల్లి ఎక్కడ ఉంటుంది అంటే కర్ణాటక స్టేట్లో ఉంటుంది. ఓకేనా, కర్ణాటక స్టేట్లో ఉంటుంది. దీని పొడవు 1.5 కిలోమీటర్స్ అండి, 1.5 కిలోమీటర్స్. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్బల్లిలో ఉంది. దీన్ని నరేంద్ర మోడీ ప్రారంభించారు. సో రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక స్టేట్ పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ హైదరాబాద్కి రావడం జరిగింది, తర్వాత తమిళనాడు, తర్వాత కర్ణాటక వెళ్ళడం జరిగింది. అక్కడే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రారంభించారు. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్కి స్టార్ట్ చేసి 50 ఇయర్స్ పూర్తయింది కాబట్టి దానికి సంబంధించిన సమాచారం కూడా మనం తెలుసుకున్నాము. సో దాంట్లో భాగంగానే, ఆ పర్యటనలో భాగంగానే ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ని ఇక్కడ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది, హుబ్బల్లి రైల్వే స్టేషన్. ఇది కర్ణాటకలో ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ హిమోఫీలియా అంటే రక్తహీనత దినోత్సవం అంటే రక్తహీనత, హిమోఫీలియా. సో ఎప్పుడు అంటే చూడండి, ఏప్రిల్ 17 అండి. ఎప్పుడు అంటే ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం ఎప్పుడంటే ఏప్రిల్ 17, గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 17. సో దీనికి సంబంధించిన థీమ్ చూద్దాం. యాక్సెస్ ఫర్ ఆల్, ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ యాజ్ ది గ్లోబల్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. యాక్సెస్ ఫర్ ఆల్, ప్రివెన్షన్ ఆఫ్ బ్లీడ్స్ యాజ్ ది గ్లోబల్ స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో మిగతా ఆప్షన్స్ చూసుకుంటే చూడండి, ఏప్రిల్ 18, ఇది వరల్డ్ హెరిటేజ్ డే అంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఓకేనా, ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఓకేనా, ఏప్రిల్ 24, జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం. ఏప్రిల్ 16, ఇండియన్ రైల్వేస్ డే, భారత రైల్వేల దినోత్సవం. ఓకేనా, సో లార్డ్ డల్హౌసీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారు. 1853లో మొదటిసారిగా ఏప్రిల్ 16 రోజు భారతదేశంలో మొదటిసారిగా రైలు ముంబై నుంచి థానే మధ్య ప్రయాణం చేయడం జరిగింది. కాబట్టి ఆ రోజుని ఇండియన్ రైల్వేస్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. 2022 సంవత్సరానికి మహారాష్ట్ర భూషణ్ అవార్డు గ్రహీత. చూడండి, మహారాష్ట్ర భూషణ్ అవార్డు. సో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి 2022 సంవత్సరానికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎవరికి రావడం జరిగిందని క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూడండి, దత్తాత్రేయ నారాయణన్. ఓకేనా, దత్తాత్రేయ నారాయణన్కి, ఈయన సోషల్ వర్కర్ అండి, సామాజిక సేవకుడు, ఫేమస్ పర్సన్ మహారాష్ట్రలో. సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు దత్తాత్రేయ నారాయణ్కి రావడం జరిగింది. ఏ సంవత్సరం అండి? 2022. ఓకే, 2021కి ఆశా భోంస్లే గారికి రావడం జరిగింది. ఆశా భోంస్లే, సో ఆశా భోంస్లే మీ అందరూ తెలుసు, ఫేమస్ సింగర్ ఆమె. ఆశా భోంస్లేకి రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్. తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇన్నోవేషన్ని ప్రోత్సహించేందుకు, ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత, అదేవిధంగా చూడండి, TSIC తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్ అండి, ద్వారా టీ ఇన్నోవేషన్ మహోత్సవ్ ఏ రోజున ప్రారంభం కానుంది? సో ఏ రోజున అంటే ఏప్రిల్ 21. ఓకేనా, TSIC అంటే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెంటర్,
టీ ఇన్నోవేషన్ మహోత్సవం ఎప్పుడు అంటే April 21. చూడండి, స్థానిక సంస్థల్లో గ్రామీణ ప్రాంతాల్లో అంటే లోకల్ బాడీస్ ఉంటాయి కదండి, రూరల్ ఏరియాస్ లోకల్ బాడీస్, స్థానిక సంస్థలు ఇన్నోవేషన్ ఓకేనా అంటే సృజనాత్మకతని పెంపొందించడం కోసం, వ్యవసాయ రంగంలో పలు పరిశోధనలు చేయడం కోసం, వారిని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ టీ ఇన్నోవేషన్ మహోత్సవం అనేది April 21 రోజు ప్రారంభం కానుంది. ఓకేనా? రైట్. మరి నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ తీసుకుంటే April 24 ఇందాకనే డిస్కషన్ చేసినామండి, పంచాయతీరాజ్ దినోత్సవం. పంచాయతీరాజ్, పంచాయతీరాజ్ దినోత్సవం, దినోత్సవం. ఓకే, నెక్స్ట్ March 8 మీ అందరికి తెలిసిందే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వెరీ ఇంపార్టెంట్ ఈ డేట్స్ అన్నీ కూడా. ఓకే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. నెక్స్ట్ ఇక్కడ April 8 సమతా దివాస్, సమతా దివాస్, సమతా దివాస్ ఎందుకు జరుపుతాము అంటే బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు. బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్. సో బాబు జగజీవన్ రామ్ పుట్టినరోజు April 5. ఓకేనా? ఈయననే బాబూజీ అంటారు, ఈయననే బాబూజీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపాల్లో జరిగిన 59వ ఫెమీనా మిస్ ఇండియా. చూడండి, ఫెమీనా మిస్ ఇండియా 2023 విజేత ఎవరు? ఇంపాల్. సో ఇంపాల్ మణిపూర్, ఇంపాల్లో జరిగిన 59వ ఫెమీనా మిస్ ఇండియా 2023 విజేత ఎవరు? సో ఎవరు విజేతగా నిలవడం జరిగిందంటే నందిని గుప్తా. ఎవరు అంటే విన్నర్. ఓకేనా? విన్నర్ ఎవరు అంటే విన్నర్ నందిని గుప్తా. ఓకేనా? సో ఫస్ట్ రన్నర్ ఎవరు అంటే ఫస్ట్ రన్నర్, ఫస్ట్ రన్నర్ శ్రేయా పుంజ, ఫస్ట్ రన్నర్, రన్నర్. ఓకేనా? సెకండ్ రన్నర్ ఎవరు అంటే, సెకండ్ రన్నర్ ఎవరు అంటే తెవాన్ జెన్స్రేలా. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ నందిని గుప్తా అడిగే అవకాశం ఉంటుందండి. ఏ స్టేట్ అంటే రాజస్థాన్ అండి. ఓకేనా? ఈమెది రాజస్థాన్ స్టేట్, ఈమె రాజస్థాన్ స్టేట్కి చెందినవారు. ఓకేనా? ఇది 2023 సంవత్సరానికి. అదే 2022లో ఎవరు గెలిచారు అంటే 2022 విజేత ఎవరు అంటే సినీ శెట్టి, గుర్తుపెట్టుకోండి. 2022 విజేత సినీ శెట్టి, 2023 విజేత నందిని గుప్తా. నెక్స్ట్ ఏ టైగర్ రిజర్వ్ ప్రవేశ ద్వారాలలో అంటే ఎంట్రెన్స్ అండి, ప్రవేశ మార్గాలలో అంటే ఎంట్రెన్స్ ఫాస్ట్ ట్యాగ్. సో ఫాస్ట్ ట్యాగ్ పేమెంట్ పద్ధతిని ఎన్హెచ్ఏఐ, ఎన్హెచ్ఏఐ ప్రారంభించనుంది. ఎన్హెచ్ఏ ఓకేనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఎన్హెచ్ఏ అండి. సో ఏ టైగర్ రిజర్వ్ ప్రవేశ మార్గాల్లో ఫాస్ట్ ట్యాగ్ సిస్టమ్ని ప్రారంభించబోతున్నారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏ టైగర్ రిజర్వ్ అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం. ఓకేనా? నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఈ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ స్పెషాలిటీ ఏంటంటే రెండు రాష్ట్రాల్లో ఉంటుంది, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ రెండు రాష్ట్రాల్లో ఉంటుంది. అదేవిధంగా ఏరియా పరంగా, ఏరియా పరంగా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, ఏరియా పరంగా, ఏరియా పరంగా లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. ఓకేనా? సో ఈ బందీపూర్ ఎక్కడ ఉంటుందండి? బందీపూర్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంటుంది, కర్ణాటక స్టేట్లో ఉంటుంది. రీసెంట్గా ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా, 50 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా నరేంద్ర మోడీ బందీపూర్ టైగర్ రిజర్వ్ని సందర్శించడం జరిగిందండి ఆయన. నెక్స్ట్ జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంటుందండి? ఇండియాలో గుర్తించిన మొదటి టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్. కొద్ది రోజుల తర్వాత బందీపూర్ కూడా గుర్తింపు ఇవ్వడం జరిగింది. జిమ్ కార్బెట్ ఎక్కడ ఉంటుందండి? ఉత్తరాఖండ్లో ఉంటుంది, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుంది జిమ్ కార్బెట్. ఓకేనా? పన్హా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది, పన్హా టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ స్టేట్లో ఉంటుంది. అదేవిధంగా పన్హా అనే ప్లేసు వజ్రాలకు చాలా ఫేమస్ అండి. ఓకేనా? వజ్రాలకు చాలా ఫేమస్, ఇండియాలో అత్యధికంగా వజ్రాలు దొరికే ప్లేస్ ఇది. నెక్స్ట్ ఏనుగుల సంరక్షణ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? సో ఏనుగుల సంరక్షణ అండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఎలిఫెంట్స్ ఏనుగుల సంరక్షణ దినోత్సవం గుర్తుపెట్టుకోండి. April 16 ఏనుగుల సంరక్షణ దినోత్సవం ఎప్పుడు అంటే April 16 గుర్తుపెట్టుకోండి. అదే August 12 ఏంటంటే ఎలిఫెంట్స్ డే అండి, జస్ట్ ఎలిఫెంట్స్ డే, ఎలిఫెంట్స్ డే. అదేంటి? ఎలిఫెంట్స్ ప్రొటెక్షన్ డే. July 29 స్పెషాలిటీ ఏంటంటే టైగర్స్ డే, ఇంటర్నేషనల్ కాదు నేషనల్ ఇది, టైగర్స్ డే. ఓకేనా? పుల్ల దినోత్సవం. నెక్స్ట్ August 10 ఏంటంటే సింహాల దినోత్సవం, సింహాల దినోత్సవం, సింహాల దినోత్సవం, లయన్ డే. ఓకేనా? లయన్ డే, సింహాల దినోత్సవం. August 10 సింహాల దినోత్సవం గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ స్పెషాలిటీస్. ఓకేనా? భారత రాజ్యాంగం యొక్క చిహ్నం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ సింబల్ కూడా ఏనుగు అండి, ఐరావతం అని పిలుస్తారు. అదేవిధంగా చూడండి, 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ చేయడం జరిగింది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్.
ఓకేనా? ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ అయిపోయి ఇప్పటికి ఆల్రెడీ 30 ఇయర్స్ ఫినిష్ అయినాయండి. కాబట్టి దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? టైగర్ చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 ఇయర్స్ ఫినిష్ అయినాయండి, ప్రాజెక్ట్ టైగర్ 50 ఇయర్స్ ఫినిష్ అయింది. వీటి నుంచి మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యారంటీగా 1 or 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మనము, సారీ ఇక్కడ థీమ్ చూడలేదు, థీమ్ చూద్దాము. సేఫ్ గార్డింగ్ ఎలిఫెంట్ హ్యాబిటెంట్స్ ఫర్ సస్టైనబుల్ టుమారో. సేఫ్ గార్డింగ్ ఎలిఫెంట్ హ్యాబిటెంట్స్ ఫర్ సస్టైనబుల్ టుమారో. నెక్స్ట్ చూడండి, కొన్ని పేపర్ కటింగ్స్ చూడండి. నెంబర్ 1గా అర్జెంటీనా అని ఇవ్వడం జరిగిందండి. చూడండి, ఫిఫా అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య. ప్రపంచ ర్యాంకింగ్స్లో అర్జెంటీనా జట్టు 6 ఏళ్ల తర్వాత మళ్ళీ టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ బ్రెజిల్ వరుసగా చూడండి, ఫ్రాన్స్ 2nd ప్లేస్, బ్రెజిల్ 3rd ప్లేస్లో నిలవడం జరిగింది. భారత్ 5 స్థానాలు పురోగతి సాధించి ఇండియా ర్యాంక్ 101. ఫిఫా ర్యాంకింగ్స్లో ఇండియా ర్యాంక్ 101. ఓకేనా? సో ఫిఫా ఆల్రెడీ ఫిఫా వరల్డ్ కప్ అనేది లాస్ట్ ఇయర్ ఫినిష్ కావడం జరిగింది. సో దాన్ని గెలిచిన జట్టు అర్జెంటీనా, ఫ్రాన్స్ ఇక్కడ రన్నర్గా నిలవడం జరిగింది. సో ఇప్పుడు ఫిఫా ర్యాంకింగ్స్లో 1st ప్లేస్లో అర్జెంటీనా జట్టు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫిఫా అండర్ చూడండి, ఫిఫా వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరిగిందంటే ఖతార్లో జరిగిందండి, ఖతార్లో జరిగింది. సో దీనిపైన కూడా మనం ఒక వీడియోని చేయడం జరిగింది. మీకు మన ఛానల్లో ఈ వీడియో అందుబాటులో ఉంటుంది, ఫిఫా వరల్డ్ కప్ సంబంధించి ఒకసారి పూర్తిగా చూడండి. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫుట్బాల్ చరిత్ర, ఫిఫా వరల్డ్ కప్ చరిత్ర, ఇప్పటి వరకు గెలిచిన విజేతలు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ మిస్ కానీ ఇన్ఫర్మేషన్, ఖచ్చితంగా మార్క్ వచ్చే ఇన్ఫర్మేషన్ మీకోసం ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అర్లీన్ మాస్టర్స్ టోర్నీ, భారత యువ సెట్లర్ ప్రియాన్షు రజావత్. చూడండి, ప్రియాన్షు రజావత్ అర్లీన్ మాస్టర్స్ టోర్నీ విజేతగా నిలిచాడు. అతడు తొలి బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అండి, బీడబ్ల్యూఎఫ్ అంటే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ప్రపంచ టూర్ క్వాలిఫైయర్గా అడుగుపెట్టి సింగిల్స్ ఫైనల్లో జోహానేసస్ డెన్మార్క్పై విజయం సాధించాడు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్. ఆల్రెడీ ప్రాజెక్ట్ టైగర్ గురించి మనం డిస్కషన్ చేసినామండి. సో దీనికి సంబంధించిన వీడియో కూడా మనం అందుబాటులో ఉంటే ఒకసారి పూర్తిగా చూడండి. సో ఇది ఇప్పుడు మనం డిస్కషన్ చేయట్లేదు, ఆల్రెడీ మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. నెక్స్ట్ మిగతా చూద్దాం ఒకసారి. ఆప్కు జాతీయ పార్టీ హోదా, మీకు ఆల్రెడీ తెలుసు అండి, జాతీయ పార్టీ గురించి మనం డిస్కషన్ చేసినామండి. గతంలో 8 జాతీయ పార్టీలు ఉన్నాయండి, ప్రస్తుతం 6 మాత్రమే ఉన్నాయి, 8 కాదు. సో ఆప్కి అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి రీసెంట్గా జాతీయ హోదా రావడం జరిగింది. ఇది కేవలం 2012లోనే అంటే దాదాపు 10 ఏళ్ల కాలంలోనే జాతీయ హోదా దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకులు అరవింద్ కేజ్రీవాల్. సో సంబంధించి ఇక్కడ జాతీయ పార్టీ గురించి ఇవ్వడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా దక్కించుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిపిఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సిపి అంటే సిపి అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అంటాము, ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ హోదాను కోల్పోయాయి. ప్రస్తుతం ఏ జాతీయ పార్టీలు ఉన్నాయండి? బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం, బహుజన్ సమాజ్వాదీ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్ నేషనల్ పార్టీగా ఉన్నాయి. ప్రజెంట్ ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎవరంటే రాజీవ్ కుమార్. మొదటి ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎవరంటే సుకుమార్ సేన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పేస్ పాలసీకి ఆమోదం. చూడండి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో చూడండి రూపొందించిన భారత అంతరిక్ష విధానం 2023కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆధునిక అంతరిక్ష సాంకేతికతపై ఇస్రో దృష్టి సారించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సో ఈ స్పేస్ పాలసీ ఉంది కదండి, స్పేస్ పాలసీకి హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నెక్స్ట్ నదిలో మెట్రో రైల్ ట్రయల్ రన్. చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా నది లోపల మెట్రో రైళ్లు ప్రారంభించబోతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అండి. హుబ్లీ, ఓకేనా, హుగ్లీ నది కింద సముద్ర మట్టం, హుగ్లీ నది కింద నేల నుంచి 33 అడుగుల లోపల మెట్రో రైలు అనేది ప్రారంభం కాబోతుంది, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. పశ్చిమ బెంగాల్ కోల్కతా మెట్రో రైల్వే సంస్థ దేశంలోనే తొలిసారిగా నది లోపల మెట్రో రైలు విజయవంతంగా నడిపింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్డా మైదాన్ స్టేషన్ వరకు రైలు పరుగులు తీసింది. నెక్స్ట్ వృద్ధి రేటు 5.9 అని ఇవ్వడం జరిగింది. సో భారతదేశ వృద్ధి రేట్ అనేది 5.9 తగ్గిస్తున్నట్లు ఐఎంఎఫ్. ఓకేనా? వృద్ధి రేట్ అనేది వాస్తవానికి 6.1 నుంచి 5.9 ఐఎంఎఫ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి.
చంద్రకళ ఓజా. చూడండి, ఛత్తీస్గఢ్కి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి, గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, చోటు సంపాదించింది. తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్విరామంగా ఈత కొట్టింది. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది. ఓకేనా, మొత్తం నాన్ స్టాప్ 8 అవర్స్ ఈత కొట్టిన బాలిక కేవలం 15 ఇయర్స్. ఎవరు అంటే చంద్రకళ ఓజా. ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే ఛత్తీస్గఢ్ స్టేట్కి సంబంధించిన చంద్రకళ ఓజా. నెక్స్ట్ గుకేష్. చూడండి, మన నేను చెస్ ప్లేయర్ అండి. ఓకే, భారత చెస్ స్టార్ గుకేష్ అర్మగేడాన్ ఆసియా ఓషియానా టైటిల్ను సాధించి సత్తా చాటాడు. 2 మ్యాచ్ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ నోడిక్ బెక్ అబ్దు సతోరోవ్ ఉజ్బెకిస్తాన్ సంబంధించిన ప్లేయర్ని ఓడించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ కల్వంపూడి రాధాకృష్ణరావు భారత అమెరికన్ గణాంక శాస్త్ర అంటే స్టాటిస్టిక్స్ నిపుణుడు కల్వంపూడి రాధాకృష్ణరావు. ఓకేనా, కేఆర్ అని మనం చెప్పుకుంటామని, కేఆర్ రావు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ 2023 సంవత్సరానికి అవార్డు అందడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అవార్డు ఇవ్వడం జరిగింది ఎవరికంటే కల్వంపూడి రాధాకృష్ణారావు. నెక్స్ట్ రక్షిత రవి భారత చెస్ క్రీడాకారిణి రక్షిత రవి మహిళల గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి చివరి WGM నార్మును దక్కించుకున్న ఆమె 2300 పాయింట్స్ ఏలో రేటింగ్ సాధించింది. ఫస్ట్ సాటర్డే టోర్నీ 6వ రౌండ్లో సహజ్ గ్రోవర్ని ఓడించినప్పుడు రక్షిత నార్మ్ ఆఖరి నార్మ్ను సొంతం చేసుకుంది. చూడండి, రీసెంట్గా ఎవరు మహిళల గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకున్నారని అడిగే అవకాశం ఉంది, రక్షిత రవి, గుర్తుపెట్టుకోండి. రక్షిత రవి ఎన్ని పాయింట్స్ ఉంటాయి అంటే 2300 పాయింట్స్. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్. చూడండి, సూర్యకుమార్ యాదవ్ ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సంబంధించి ICC T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదే బౌలర్లో అయితే రషీద్ ఖాన్ 1 బౌలర్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ సో తెలంగాణ స్టేట్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ పెట్టండి. చూడండి, రాష్ట్రానికి 13 జాతీయ అవార్డులు. జాతీయ స్థాయి పురస్కారంలో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు వచ్చాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ 8 పురస్కారాలతో పాటు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్కు 5, మొత్తము 13 అవార్డులు రావడం జరిగింది. దీని గురించి అలా మనం డిస్కషన్ చేసుకున్నాము. నెక్స్ట్ దక్షిణ డిస్కమ్లకు పురస్కారాలు. ఓకే, సౌత్ డిస్కమ్ ఉత్తమ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ వినియోగదారులకు అవగాహన కల్పించడంలో ద్వితీయ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ చంద్రుడి మీదకి క్రిస్టినా కోచ్. ఓకేనా, ఆర్టిమిస్ 2 పేరుతో నాసా అంటే అమెరికా స్పేస్ ఏజెన్సీ అండి, ఆర్టిమిస్ 2 పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రునిపై ప్రదక్షిణకు ఎంపికైన 4 వేమగావులో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. దీంతో పాటు చంద్రుని వరకు వెళ్ళిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించున్నాడు, తొలి మహిళ అండి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యుద్ధానికి చైనా సిద్ధమని ఇవ్వడం జరిగిందండి. సో రీసెంట్గా చైనా తైవాన్ మధ్య చాలా ఘర్షణ జరుగుతుంది, దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో 2 దేశాల మధ్య చైనా తైవాన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ సౌదీ ఇరాన్. చూడండి, సౌదీ అరేబియా అదేవిధంగా ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు చాలా సంవత్సరాల నుంచి సౌదీ అరేబియా మరియు ఇరాన్ దేశాల మధ్య చాలా వివాదాలు ఉండడం జరిగింది. సో ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు మళ్ళీ ప్రారంభం కావడం జరిగింది. ఈ దౌత్య సంబంధాలు మరి ఎవరు దీన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందంటే చైనా అండి, చైనా దేశము ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఎక్కడ సౌదీ ఇరాన్ మధ్య ఎక్కడ ఒప్పందం జరిగిందంటే బీజింగ్లో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, చైనా ఆధ్వర్యంలో బీజింగ్ డిక్లరేషన్ జరిగింది. సో క్వశ్చన్ అడుగుతాడు, బీజింగ్ డిక్లరేషన్ ఏ 2 దేశాల మధ్యలో జరిగాయి అని అడిగే అవకాశం ఉంటుంది, సౌదీ అరేబియా ఇరాన్ దేశాల మధ్య. నెక్స్ట్ ఐరాసా మహిళా సిబ్బందిపై నిషేధం అనడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యరాజ్య సమితిలో పరిధిలో ఆఫ్ఘాన్ మహిళలు ఎవరు పనిచేయకూడదని తాలిబాన్ సర్కార్ అనేది నిషేధం విధించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఐరాస్ అంటే UNOకు సంబంధించి మహిళా సిబ్బందిని నిషేధించిన దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ పిక్చర్ అనేది హరిద్వార్కి సంబంధించండి. హర్ కీ పౌరి ఘాట్
బైశాచి పండుగ సందర్భంగా శుక్రవారం పెద్ద సంఖ్యలో భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు చేశారు. హరిద్వార్ అని ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఓకే, నార్త్ ఇండియాలో వైశాఖి చూడండి, వైశాఖి పండుగ దీన్నే బైశాఖి అని పండుగ అని కూడా అంటారండి. ఓకేనా, జనరల్గా ఈ కొత్త సంవత్సరం ప్రారంభించిన రోజునండి. ఓకే, నార్త్ ఇండియాలో బాగా జరుపుకుంటారు. పర్టికులర్గా గంగానది ప్రాంతాల్లో, అదేవిధంగా పంజాబ్, హర్యానా అట్లాంటి ప్లేసెస్లో వైశాఖి పండుగ జరుగుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభం అన్నమాట. ఓకేనా, సో హరికి పౌరి ఘాట్ ఎక్కడ ఉంటుంది అంటే హరిద్వార్. వైశాఖి పండుగ గుర్తుపెట్టుకోండి, కొత్త సంవత్సరానికి సంబంధించి. బైశాఖి పండుగ కూడా సిక్కులకు సంబంధించండి. నెక్స్ట్ చూడండి, జెరూసలేం గురించి చూడండి. జెరూసలేం ఓల్డ్ సిటీలోని ఆల్ అక్సా మసీద్, చాలా పెద్ద మసీద్ అండి, చాలా ఫేమస్ మసీద్. ఆల్ అక్సా మసీద్ ఎక్కడుందని ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. చూడండి, జెరూసలేంలో ఉంటుంది. ఓకేనా, ఇజ్రాయెల్లోని జెరూసలేంలో ఆల్ అక్సా మసీద్ ఉంటుంది. రంజాన్ సందర్భంగా ఇక్కడ ఈ పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఆల్ అక్సా మసీద్ ఎక్కడ ఉంటుందో జెరూసలేం ఇజ్రాయెల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో గ్రీన్ డిపాజిట్ గురించి ఇవ్వడం జరిగిందండి. గ్రీన్ డిపాజిట్, హరిత డిపాజిట్లు అంటారు. దానికి సంబంధించి ఇక్కడ రీసెంట్గా ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ గైడ్ లైన్స్ అనేది ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయంటే జూన్ ఫస్ట్ నుంచి అమల్లోకి రావడం జరుగుతుందండి. సో పునరుత్పాదక ఇంధనం హరిత రవాణాకు సంబంధించి, అంటే రెన్యువబుల్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, ఇలాంటి ఏవైతే కంపెనీలు ఇనిషియేట్ తీసుకుంటాయో, ఎవరైతే వాటిపైన లోన్ పొందుతున్నారో వాళ్ళకి పైన ఆర్బీఐ అనేది గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి న్యూస్లోకి రావడం జరిగింది. చూడండి, పునరుత్పాదక ఇంధనం హరిత రవాణా, హరిత భవనాల వంటి కార్యక్రమాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు, బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థ ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ హరిత డిపాజిట్లను అంగీకరించేందుకు సవివరమైన మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేసింది. ఓకేనా, సో దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. చూడండి, హరిత డిపాజిట్ల ద్వారా వచ్చిన నిధులను అధికారిక భారత హరిత వర్గీకరణ ఆధారంగా కేటాయించాలని ఆర్బీఐ తెలిపింది. అయితే వర్గీకరణ ఇంకా తుది రూపుకు రాలేదు కాబట్టి హరిత కార్యక్రమాల ప్రత్యేక జాబితా ఆధారంగా నిధుల కేటాయింపు జరగాల్సి ఉంటుంది. ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ జూన్ ఫస్ట్ నుంచి గైడ్ లైన్స్ రాబోతున్నాయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తర్వాత మనం చూసే ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ చూడండి, కొన్ని పేపర్ ఇంపార్టెంట్ కట్టింగ్స్ చూద్దాం. ఫిక్కి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు అంటే శైలేష్ పాఠక్. ఓకేనా, ఫిక్కి నూతన సెక్రటరీ జనరల్ ఎవరంటే శైలేష్ పాఠక్. ఓకే, నెక్స్ట్, దేశవ్యాప్తంగా 7,432 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎంత మొత్తం కేటాయించింది? సో ఫేమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పథకం 2 దశ కింద కేంద్రం ఈ కేటాయింపులు జరిపింది. ఎంత అమౌంట్ అంటే 800 కోట్లు. అండి, ఓకేనా. సో ఫేమ్, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఫేమ్ గతంలోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫేమ్ 2లో ఉన్నామండి మనం, ఫేమ్ 2. ఓకేనా, సెకండ్ ఫేజ్లో ఉన్నాము. ఓకేనా, ఇది వాహనాల ఛార్జింగ్కి సంబంధించిన, ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన స్కీమ్. నెక్స్ట్, ఆర్కిటెక్చర్ రంగంలో అంతర్జాతీయంగా అత్యున్నత పురస్కారంగా భావించే ఫ్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్, ఫ్రిజ్కర్ 2023 సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించారు? ఈ పురస్కారం 1979లో ఏర్పాటు చేశారు. చూడండి, ఇంగ్లాండ్ దేశానికి సంబంధించి సర్ డేవిడ్ అలన్ చిప్పర్డ్ ఫీల్డ్ అనే పర్సన్ ఆర్కిటెక్చర్ రంగంలో ఇంటర్నేషనల్ ప్రైజ్ అయిన, అత్యుత్తమైన ప్రైజ్ అయిన ఫ్రిజ్కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ని ఎవరు సాధించారంటే సర్ డేవిడ్ అలన్ చిప్పర్డ్ ఫీల్డ్. నెక్స్ట్, దేశంలో కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు సరైన నిర్వహణ చర్యలు చేపట్టినందుకు గాను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏ మంత్రిత్వ శాఖకు ప్రతిష్టాత్మక పోర్టర్ ప్రైజ్ 2023 లభించింది? పోర్టర్ ప్రైజ్ 2023 ఎవరికి లభించింది అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరో తెలిస్తే కామెంట్లో, మంత్రి మినిస్టర్ ఓకేనా, తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్, వాతావరణ సంబంధిత అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఏ అంతర్జాతీయ సంస్థ డోంట్ చూస్ ఎక్స్టింక్షన్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది? వాతావరణ సంబంధిత అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించడానికి ఏంటంటే UNDP అండి. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందంటే న్యూయార్క్. ఓకేనా, న్యూయార్క్ సిటీలో ఉంటుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ అర్థం, ఏ నగరంలో ఏప్రిల్ 13, 2023 ఒకేసారి చూడండి 11,304 మంది కళాకారులు బిహు నృత్యము చేస్తూ డోలు వాయిస్తూ గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు?
ఓకేనా? సో వెరీ ఈజీ క్వశ్చన్, అలా డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, అందరూ కమెంట్ పోస్ట్ చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోలు సంబంధించి షేర్ చేయండి. యూస్ఫుల్ అయితే మీరు దీని ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.